భయ్యా ఇప్పుడే బెదిరిలంక మూవీ చూసాను బ్రదర్, చాలా బాగుంది. అంటే బాగుందని ఎందుకంటున్నాను అంటే 2012లో యుగాంతం ఎలా వచ్చిందో దాని గురించి కాన్సెప్ట్ తోటి ఒక మంచిగా ఒక నీట్గా ఆ రోజు జరిగిన బెదిరిలంక సంఘటనల గురించి ఒక ఆధారంగా నిదర్శనంగా ఈ సినిమా తీయడం జరిగింది. చాలా బాగుంది. హీరో గారి గురించి కూడా చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ స్లాంగ్ రావడం, ఆ స్లాంగ్ మాట్లాడడం అంటే ఇంకో అద్భుతం అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ ప్రతి ఆర్టిస్ట్ అన్న చాలా బాగా యాక్టింగ్ చేశారు. మనీష్ శర్మ గారి మ్యూజిక్ అబ్బా మ్యూజిక్ ఇంకో లెవెల్. ఇంకో సినిమా ఇంత బ్లాక్ బస్ హిట్ కానీ కూడా మనీష్ శర్మ గారు కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం, ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా జీవించినట్టు యాక్ట్ చేశారు. చాలా బాగుందన్న. మెయిన్ సినిమా చూసినంతసేపు హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్న సినిమా అన్న నిజంగా బెదిరిలంక అనేది చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో మాత్రం వచ్చి చూడాలి. ఆ కాన్సెప్ట్ అంటారు బ్రదర్, కాన్సెప్ట్ ఒకటే బ్రదర్, బెదిరిలంక 2012 సంఘటన ఏం జరిగింది అనే దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బాగుందన్న సినిమా ఓవరాల్గా, ఈజ్ అ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ మొత్తం ఒక వేలో వెళ్ళిపోయిందన్న సినిమా. అలా కూర్చోబెట్టిన చీరలో నాకు ఆ పడవ, ఆ వాటర్ అన్నప్పుడు చాలా డిఫరెంట్గా చూపించారన్న. ఇన్ని సినిమాలు చూపించింది వేరే, గోదావరి స్లాంగ్లో ఇంత డిఫరెంట్గా చూపిస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను అన్న నుంచి కార్తికేయ అన్న గురించి నీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ ఉంది సినిమా. ఒకటే అన్న, ప్రతి ఒక్కరు చూడాలి. మంచి సినిమా వచ్చినప్పుడు ఆదరించాలి కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా నీట్గా ఉంది. అన్న కెరియర్లో ఇన్ని సినిమాలు, మనం 90 ML సినిమా చూసినా అది నార్మల్గా ఉన్నా కూడా ఇది బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టింది. చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సినిమాకి ప్రాణం అనుకోవచ్చు, ప్రాణం పెట్టేసారు అనుకోవచ్చు. ప్రొడ్యూసర్ కాకైతే మంచి కలెక్షన్ అండి సార్, సూపర్ సార్. డైరెక్టర్ మంచి సినిమా అందించారు. బెదిరిలంక 2012 అని మంచి కాన్సెప్ట్తో ఒక నీట్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఆడియన్స్, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. తప్పకుండా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. బెదిరిలంక 2012, నేను ఒకటే ముందుగా చెప్పుకోవాలంటే క్లాక్స్ గారి కోసం అయితే క్లాప్స్ కొట్టాలన్న. ఎందుకంటే మామూలు సినిమా తీయలేరన్న ఇలాంటి బెదిరిలంక అంటే. ప్రతి క్షణం సస్పెన్స్ 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 అన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. మన కార్తికేయ గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారట్టు ది మూవీలో కనిపిస్తుంది. కామెడీ సస్పెన్స్ రెండు కాదు, అదే అంటున్నా. సో అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ అన్న, సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు అసలు. అంటే మన వెన్నెల కిషోర్ గారు, శ్రీసత్య గారు, వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారన్న. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే మన రాధిక అక్క అన్న, మన నేహా శెట్టి రాధిక గారు, ఆమె మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఏదో మిడిల్ అవి వేసుకొని కొన్ని కొన్ని చూసాం, అలా కాకుండా మంచిగా మన గోదావరి స్లాంగ్లో ఆ వాగుల్లో వంకల్లో ఆ రేంజ్లో ఉందన్న. సో ఈ వారం వచ్చిన సినిమాని చూసి బెదిరిలంక ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బెదిరిలంక అంటే మనం బెదిరిపోవడం కాదన్న, లైక్ ఈ సినిమా పోటీ వచ్చిన ప్రతి సినిమా బెదిరిపోవాల్సిందే. అంటే ఆ రేంజ్లో ఉంది మనం. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి మనకు తెలుసన్న అందరికీ, 2012లో ఏమేమైంది అది ఇది దాని మీద తీసుకొచ్చారు కాబట్టి చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ డైరెక్టర్ గారు మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారన్న. అండ్ సాంగ్స్ బాగున్నాయి అన్న, మన బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్. ఒక సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు, లోపల విన్నంతసేపు అరే ఒక లైక్ తేలిపోతుంటాం అన్న. ఆ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్ కూడా అన్న. కూర్చున్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా మనకు బోర్ అనిపించదు అన్న. సినిమా మాత్రం ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చోబెట్టుకొని ఆడే కట్టేసి పడేస్తుంది అన్న. చెప్తున్నా కదా, ఈ మూవీ కోసం కార్తిక గారు చాలా కష్టపడ్డారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే RX 100 తర్వాత మనకు అలాంటి బిగ్ హిట్స్ రాలేవు. సో దీంతో మనం మంచి కంబ్యాక్ చూసాం మనం కార్తికేయ అన్న గురించి. చాలా కష్టపడ్డారని నేను అందుకే అంటున్నా. సో బాగుంది మూవీ అన్న. ఇప్పుడే చూశాను బెదిరిలంక 2012 అనమాట. ఆ యుగాంతం అయిపోయిద్దని ఒక కాన్సెప్ట్తో ఒక గోదావరి స్లాంగ్లో వచ్చిన సినిమా అనమాట. ఆ విజువల్స్ కానీ ఆ గోదావరిని మన కళ్ళ ముందున్నట్టే ఉంటుంది అనమాట. అసలు ఆ డైరెక్టర్ క్లాక్స్ ఇరగదీశారండి. ఒక స్టోరీ కార్తికేయన్ తీసుకుని ఇలాంటి స్టోరీతో రావటం అనేది చాలా చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. కార్తికేయ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. నీట్గా ఆ స్లాంగ్ నేర్చుకొని అసలు అక్కడ పెరిగి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకుంటూ స్టోరీకి మెయిన్ పిల్లర్గా నిలిచాడు కార్తికేయ. అలాగే క్లాక్స్ డైరెక్టర్ గారు చాలా చాలా టేకింగ్ కానీ తీసుకెళ్ళిన విధానం కానీ స్టోరీ కామెడీ వెన్నెల కిషోర్ కానీ వైవ సత్య కానీ ఫుల్ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. దాంతోపాటు ఒక స్టోరీని తీసుకెళ్ళి ఆ విలేజ్లో జరిగే స్టోరీ, బెదిరిలంక అంటే ఒక ఊరు, ఆ ఊర్లో జరిగే స్టోరీ, ఆ ఊర్లో వాళ్ళందరూ ఎంత అగనిస్ట్ అయ్యారు హీరోకి అనేది చాలా క్లియర్గా మనం ఉన్నట్టే ఉంటుంది. ఆ ఊర్లో మనకు జరిగినట్టే ఉంటుంది. చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా హీరోయిన్ నేహా శెట్టి, రాధిక ఏమన్నా చేసిందిలే కానీ అసలు మంచిగా కట్టు ఆ బొట్టు
చీరలో ఇప్పుడు దాకా ఏయో మిడ్డీలు చెడ్డీలు వేసుకుంది కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి పద్ధతి గల అమ్మాయి గోదావరి అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంది వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ రొమాన్స్కి కానీ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే ఒక లవ్ సాంగ్ ఉంటుంది ఆ చూస్తున్న సేపు అబ్బా ఏమనిపించిద్దిలే అసలు ఎక్కడ అసలు ఆ విజువల్లోకి అక్కడికి మనం వెళ్ళిపోవాలనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా చాలా చాలా బాగా కొట్టారు అసలు సాంగ్స్ అప్పుడు సిచ్యువేషన్స్ అప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కామెడీ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది కెమెరామ్యాన్ ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు దాకా తెలియదు కానీ చాలా బాగా చూపించాడు విజువల్స్ కానీ ఆ గోదావరి పొలాలు ఆ ఇల్లులు ఆ విలేజ్ని చాలా నీట్గా చూపించాడు సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా వచ్చి చూసే సినిమా అనమాట బెదూర్లంక 2012 ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక మంచి హిట్ కార్తికేయ చాలా కష్టపడుతున్నాడు నిలబడాలని నిలబడతాడు ఈ సినిమాతో మంచి హిట్ వచ్చింది ఈ రేటింగ్ ఏంటి దీనికి రేటింగ్లు ఉండవు అంత ఫైటింగ్లే కలెక్షన్స్ ఫైటింగే చాలా చాలా కలెక్షన్స్ వస్తాయి ఈ సినిమాతో ఒక మంచి బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటాడు క్లాక్స్ గారు హీరోకి అందరికీ ఒక కష్టంతో వచ్చిన సినిమా అనమాట అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఆ కష్టం ఏందో మీకు తెలిసింది చాలా మంచి సినిమా తీసుకొచ్చారు మన ముందుకి అని మీరే అనుకుంటారు సో అందరు థియేటర్లోకి వచ్చి చూడండి బెదుర్లంక 2012 అనే మూవీస్ వచ్చిండు మెయిన్ మాట్లాడుకోవాల్సింది క్లాష్కర్ డైరెక్టర్ గారి గురించి అన్న క్లాష్కర్కి క్లాప్స్ కొట్టాలి అలాంటి సినిమా తీసిండు ఒక మంచి గోదావరి సినిమా ఒక స్లాగ్ సినిమా తీసిండు అన్న బెదుర్లంక 2012 అనే సినిమా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది ఒక మంచి సినిమా ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే ఒక కార్తికేయన్నో ఒక చిన్న హీరో అని అందరూ అనుకుంటున్నారు ఒక బడ హీరో కావాలని అందరూ కోరుకుంటున్నారు ఇలాంటి ఒక టాలెంట్ ఉన్న హీరో అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఒక టాలెంట్ ఉన్న హీరోని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలే కార్తికేయన్ కెరియర్లో నేను చెప్తున్నా అన్న ఆరేసిన తర్వాత ఇంత మంచి ఇటు కొట్టిండు కార్తిక్ అన్న అమ్మో నేహా శెట్టి ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు మనము మన ముందే డిజిటల్లో చూపించిన ఆ నడుము సీన్లు ఎక్కువ లేకపోయినా కూడా సినిమాని ఒక మంచి పల్లెటూరు అమ్మాయిలో చూపించిండు సినిమా అయితే చాలా బాగుందన్న క్లాష్కర్కి అయితే చాలా బాగా తీసారు సినిమా అయితే డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ అని కోరుకుంటున్నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఇద్దరి మధ్య గోదావరిలో ఏం జరుగుతుంది అనేది ఒక మంచి పాయింట్ అప్పట్లో జరిగింది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏం లేదు ఒక మంచి పాయింట్ సినిమా అయితే అదిరిపోయిందని నేను చెప్తున్నాగా అజయ్ గారు అజయ్ ఘోష్ గారు అయితే యాక్టింగ్ వాళ్ళు సూపర్ చేశారు వెనిల్ కిషోర్ గారు కార్తిక్ సత్య గారు కామెడీ టైమింగ్ అయితే మామూలుగా లేదు కామెడీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కటి ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేసినారంటే ఇంకా ఒక 10 మంది కొత్త కొత్త డైరెక్టర్లకే కానీ కొత్త కొత్త హీరోలు రావాలని కోరుకుంటున్నా కార్తిక్ అయిన అయితే మంచి ఫ్యూచర్ ఉందని నేను చెప్తున్నాగా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు ఆయన సాంగ్స్ అయితే ఒక్కొక్కటి అమ్మో మామూలు రేంజ్లో లేవు అన్న మామూలు రేంజ్లో లేవు ఇరికి తీసేసిండు నేహా శెట్టి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది ఒక మంచి సినిమా ఒక మంచి మనసున్న సినిమా ఇలాంటి సినిమాలు రావాలి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి థ్యాంక్ యూ అన్న కార్తికేయన్ యాక్టింగ్ అయితే చెప్పాలన్నా మామూలుగా లేదు ఆయన ఆరక్షణలో బాడీ చూపించింది కదా దీంట్లో అలాంటి బాడీ ఏమి ఉండదు కానీ చూసే కొద్దీ అమ్మాయిలు ఇష్టపడతారు ఆయన ఎక్కువగా నేను చెప్తున్నాగా ఒక మంచి హీరో కట్అవుట్ ఉన్న హీరో అన్న ఆ కార్తికేయన్కి ఉండే ఫ్యాన్ బేస్ ఏమిటి నాకు తెలిసిందన్న మొన్న ఫోటోషూట్కి వెళ్ళారు వీళ్ళంతా ఫ్యాన్ బేస్ అయితే ఒక 1000 వచ్చారు అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏంది ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు సినిమాకి ప్రూవ్ చేసుకుంటుంది నేను చెప్తున్నాగా ఆయన అంత రేంజ్లో పోకపోయినా కూడా సినిమాకి ప్రూవ్ ఐ విల్ ప్రూవ్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళండి అన్న బెదురులంక 2012 అన్న సినిమా గురించి ఒకటే చెప్పలేను అని సినిమాలు ఆదరయ్యింది ఎందుకంటే కార్తికేయన లాంటి హీరోలు ఎదగాలి ఇలాంటి హీరోలు ఎదిగితేనే తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది అందరూ ఉండాలి పడ హీరోలు ఉండరు చిన్న హీరోలు ఉండరు అందరూ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది థ్యాంక్ యూ అన్నా ఇప్పుడే మూవీ చూసిన ఏ మూవీ చేసిన బెదురులంక 2012 ఈ మూవీలో మాత్రం కార్తిక్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చేయాలా అన్నా నువ్వు ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ బ్యాక్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టినావు అన్న ఏం యాక్టింగ్ అన్న అది వన్ మ్యాన్ షో అన్న ఆ యాక్టింగ్ ఆ పర్సనాలిటీ వేరే లెవెల్ ఉందని అసలు ఎందుకంటే చాలా హీరోలు చూసినావు అన్న పర్సనాలిటీ ఆ ఫైటింగ్ సీన్స్ అది చేయడం మాత్రం అది సూపర్ మళ్ళీ ఇంకోటి నేహా శెట్టి అమ్మ డీజే టిల్లో విష్ణు అన్న ఈ మూవీలో మాత్రం బా ఏం యాక్టింగ్ అన్న నేహా శెట్టి ఆ నడుమో ఉడుమో తెలియదు కానీ నేహా శెట్టి గారు మీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ మేడం మీ అసలు ఏంది మేడం ఎందుకంటే ఒక ఇచ్చిన కన్సెప్ట్ కూడా సాంగ్స్ ఏడా తగ్గలే బ్రో మస్తు ఉంది బ్రో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రో దీంట్లో కమెడియన్స్ బ్రో అజయ్ ఘోష్ గారు సత్య గారు మళ్ళీ మన వెన్నెల కిషోర్ గారు అందరూ కమెడియన్ అందరిని పెట్టి ఒక స్టోరీ ఎంచుకొని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎంచుకొని అంటే అప్పట్లో జరిగిన సన్నివేశాలు అసలు ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొని ఒక లైన్ని తీసుకొని చేయడం మాత్రమే సూపర్ మళ్ళీ ఒక మంచి మూవీ బ్రో
అసలు కార్తికే అన్నకి మాత్రం మంచి మూవీ దొరికింది డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఇలాంటి స్టోరీ ఇయడం ఇంట్రెస్టింగ్ బ్రో ఏమైతే ఏమైతే టెన్షన్ బ్రో లోపల ఇంట్రెస్టింగ్ ఏమైతే ఏమైతే ఇక లాస్ట్ సినిమా మాత్రం వేరే లెవెల్లో తీసుకుపోండి బ్రో డైరెక్టర్ మాత్రం కార్తిక్ అన్నకి మాత్రం ఇట్టు దొరికింది బ్రో ఆర్ఎక్స్ అన్న తర్వాత ఇట్టు లేదు ఇప్పుడు ఇట్టు దొరికింది అన్న కార్తిక అన్న నీకు ఇట్టు నేయా శెట్టి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో ఎందుకంటే ఇలాంటి మూవీ చూడలేము బ్రో కామెడీ కామెడీ యాక్షన్ యాక్షన్ సాంగ్స్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కలిసి శ్రీకాంత్ సార్ వీళ్ళందరూ కలిసి చేయడం అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇలాంటి మూవీ అందరూ రండి అందరు ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీకి రండి. బెదురులంక అన్న ఒక ట్రాన్స్కి తీసుకెళ్లే మూవీ ఎందుకంటే చాలామంది అనుకున్నాం 2012లో యుగంతం వస్తుంది మనం చనిపోతున్నాం చాలా అంటే చాలా సినిమా కూడా వచ్చింది ఈవెన్ ఎందుకంటే సినిమా వచ్చేలాగా మోటివేట్ అయ్యారంటే ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది మనకే బాగా తెలుసు కానీ దీన్ని ఒక పల్లెటూరులో దానివల్ల జరిగిన ఒక బ్లాజిక్ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించింది టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్లో ఒక పాటలాగా ఇది డైరెక్టర్ తీసుకొని చేయడం అనేది వేరే అనిపించింది అన్న క్లాక్స్ అన్న తోపు అంతే నువ్వు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు నిజంగా సినిమాలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఇప్పుడు హీరో యాక్టింగ్ కానీ కార్తిక్ భయ్య ఎట్ల భయ్య ఇట్లా అసలు అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్లో చేయడం అనేది కొందరికే వర్తిస్తుంది ఆ వ్యక్తుల్లో మీరే ముందుంటారని నాకు అర్థమైంది ఈ సినిమాతో ఆ డైలాగులు కానీ వేరియేషన్స్ కానీ మ్యూజిక్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ నేహా శెట్టి రాధిక ఆల్రెడీ రాధిక గురించి అందరికీ తెలుసు ఈ రాధిక టీజే ఢిల్లీలో ఒక వర్షన్ చూపిస్తే మన బెదురులంకలో ఇంకో వర్షన్ చూపించింది నిజంగా పల్లెటూరు అమ్మాయిలాగా కుమ్మేసింది నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది ఆ డైరెక్షన్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడే కానీ ఎలాంటి ఇది లేదన్న పల్లెటూరు విజువల్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క సీన్ అసలు అరే ఈ ఊరు మన ఊరులాగే ఉంది అంటే మన చిన్నప్పుడు ఇలాగే ఉండేది కదా మన ఊరు ఇప్పుడు అలా అనిపించేలాగా ఉంది నిజంగా నాకైతే బాగా అనిపించింది థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను భయ్య సినిమాని చూసి సపోర్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది మాట్లాడుతూనే ఉంటాయి ఎందుకంటే సత్యం ఏంటి అనేది సినిమా వెళ్ళి నీవు చూస్తేనే నీకు తెలుస్తుంది ఎవరో చెప్పేది అయితే వినొద్దు ముందు సినిమా చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి. ఒకే సాంగ్ రొమాంటిక్ సాంగ్ మిగతా అంతా సింపుల్గా ఉండే సాంగ్స్ అన్న మణిశర్మ గారి మ్యూజిక్ కుమ్మేశారు ఆయన పేర్లు పెడతామన్న మెలోడీ బ్రహ్మ ఆయన గురించి ఏం మాట్లాడతాను చెప్పండి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారన్న నిజంగా ఆ మ్యూజిక్కి చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంకొకటి చెప్పాలి కామెడీ ఉంది మధ్యలో ఇందులో కూడా కామెడీ ఉంది అసలు ఈ సీన్లకు మధ్య జరిగే కామెడీకి పగలబడి నవ్వి 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 బొగ్గులు ఎరిపెక్కిపోతాయి నిజంగా చాలానే చాలా బాగా అనిపించింది నాకు. దయచేసి థియేటర్కి రండి బాస్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. బెదిరిలంక అందరు బెదిరిచ్చేసి అన్న సినిమా చూపించి ఆడియన్స్ మాత్రం ఫుల్ సూపర్ అన్న. ఎందుకంటే మనం ఇలాంటి సినిమా బెదిరిలంక అనేది కొత్తగా తీసుకొచ్చిన డైరెక్టర్ సారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొరియోగ్రాఫర్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. చూసినప్పుడు మనకి ఎట్లా అంటే ఇది ఒక కొత్త రకంగా కనిపిస్తుంది బెదిరిలంక. ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమా మనం ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. కామెడీ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక యాక్షన్ ఉంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎక్కడ బోర్ అనేది లేదు. కార్తిక యాక్టింగ్ అంటే ఆర్ఎక్స్ 100లో దుమ్ము లేపేసింది ఆయన. ఈ సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిండు సూపర్. ఇంకోటి హీరోయిన్ మాత్రం రొమాన్స్ మాత్రం సూపర్ చేసిండు. చాలా బాగుంది అంటే కొత్తగా ఒక డిఫరెంట్గా పెట్టింది డైరెక్టర్ సార్ కొత్తగా చేసిండు. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మస్తు ఉన్నాయి. అలా ఫైట్లునే అన్న ఒక్కొక్క ఫైట్లు మాత్రం ఏమునే అన్న మన ఒక ప్రభాస్ ఫైట్లు ఎట్లుంటాయి పెద్ద పెద్ద అలాంటి ఫైట్స్ కనిపించిన ప్రభాస్ అని కొట్టినాడు నేను ఫైట్లు కార్తికాయ కొడుతుంటే ఆ పర్సనాలిటీ కానీ ఆ ఫిజిక్స్ కానీ ఆ కార్తికాయ మాత్రం ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ అయ్యిండు. ఇంత బాగా తీసినట్టే డైరెక్టర్ సార్ చాలా బాగా తీసింది. ఎందుకంటే మనకు చూసిన వాళ్ళకి బోర్ కొట్టదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. అన్ని సాంగ్స్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సాంగ్ సూపర్ ఉండదు. ఏదైనా మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది సూపర్ బ్రో. ఒక కామన్ మ్యాను పనిచేస్తే రోజుకి 500 వస్తాయి బ్రో. 500లో 200 ఇంటికాడ నుండి ఐమాక్స్కి ర్యాపిడోకి కానీ మెట్రోకి కానీ రావడానికి ఖర్చు అవుతాయి. మిగిలిన 300 పెట్టి టికెట్ చూస్తాం. ఎందుకు అంత ఖర్చు పెట్టి కూడా చూసేది? ఇలాంటి మంచి సినిమాలు చూడటానికే బ్రో. సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కార్తికేయాయి కొంచెం అటు ఇటుగా ఆడినాయి, కానీ ఈ సినిమాతో మనోడు కొంచెం కమ్బ్యాక్ అయ్యాడు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ అంటే ఇక్కడ 2012లో ఏం జరగబోతుంది మనకి యుగాంతం అని చెప్పేసి చాలా రోమస్ వచ్చాయి. చాలామంది కంగారు పడ్డారు, భయపడ్డారు, అది జరిగిద్ది ఇది జరిగిద్ది అని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే అలాంటి రూమర్స్లో ఒక విలేజ్లో కులమతాలు మూఢనమ్మకాలు ఎలాంటి ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి దీన్ని ఎలా ఫేస్ చేస్తారు అనే విధానంతో ఈ సినిమా తీశారు. చాలా కామెడీగా ఉంది. అయితే మనోడు హీరో ఎలా ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి అందరినీ కూల్ చేస్తాడు, వాళ్ళని నమ్మించి మనకేం కాదని ఎలా సపోర్ట్ చేస్తాడు అనే రీతిలో తీశారు. రొమాంటిక్గా ఫ్యామిలీతో
కంటెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరిగిద్ది, నెక్స్ట్ ఏం జరిగిద్ది, వీళ్ళని ఎలా వీళ్ళందరినీ ఎలా మనం ఈ మోడర్న్ కామెడీ అయితే అసలు నవ్వు పొక్క పొట్ట చెక్కలైపోయింది అనమాట. కామెడీ టైమింగ్స్ చాలా బాగా రాశారు. మన యాక్టర్స్ను కూడా బాగా చాలా బాగా మంచిగా నీట్గా వాడుకున్నాడు డైరెక్టర్ అయితే. క్లాక్స్ అయితే రొమాన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అంటే అతనికి అసలు ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ రొమాన్స్తోనే బయటకు వచ్చారు కార్తికేయ. ఇందులో అయితే బాగా నీట్గా చాలా అంటే ఫ్యామిలీ కూడా కొంచెం అంటే నేహా శెట్టి డీజే టిల్లీలో చాలా కన్నింగ్గా వారు ఉండేది, కానీ ఇందులో ఒక ఫ్యామిలీ అమ్మాయిలాగా చాలా పద్ధతిగా క్యూట్గా స్వీట్గా చాలా బాగుంది. అయితే కంపల్సరీగా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫుల్ ప్యాకేజ్ ఉందన్నమాట ఇందులో, కామెడీ సస్పెన్స్ మంచి సాంగ్స్ వినటానికి కూడా మంచి సాంగ్స్ ఉన్నవి, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కంపల్సరీగా ఈ వీకెండ్లో ఇదే నడిచిద్ది అనమాట బెదురులంక 2012 కంపల్సరీగా వచ్చి థియేటర్లో చూడండి, చాలా బాగుంది. నేను చూశాను, థ్యాంక్ యూ.